गुड मॉर्निंग वंशधारा कॉलेज ऑफ एजुकेशन कोटबोम्मली श्रीकाकुलम डिस्ट्रिक्ट मन पेपर थ्री कंटेंपररी इंडिया एंड एजुकेशन एंड एनवायरमेंटल एजुकेशन समकालीन भारत देश मरी विद्य मरी पर्यावरण विद्य सो दींट मन भारत राज्यंगमलो बालल हक्कुलु अटे भारत राज्यंगमलो हक्कुलने मूडव भाग में उन्नाई అలాగే బాలల కోసం ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు అనేవి కొన్ని ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి అంటే హక్కులలోనే భాగంగానే బాలల కోసం ప్రత్యేకంగా కొన్ని విషయాలు నేను చెప్పారన్నమాట అవి భారత రాజ్యాంగంలో బాలల హక్కులు అయితే భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు గల ప్రాథమిక హక్కులన్నీ కూడా బాలలకు వర్తిస్తాయి సో మనకి గత క్లాసులో మనం చెప్పుకున్నాం ఈ హక్కులు అనేవి మూడవ భాగంలో ఉన్నాయి మానవ హక్కులు అంటే ప్రాథమిక హక్కులు మూడవ భాగంలో ఉన్నాయి మనం చెప్పుకున్నాం అలాగే భారత రాజ్యంలో బాలలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మూడవ భాగంలోనే ఉన్నాయి ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు ఉన్నాయి అన్నమాట సో క్లియర్ గా మరొకసారి వినండి భారత రాజ్యంలో మూడవ భాగంలో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు బాలల తాలూకు హక్కుల గురించి ప్రస్తావించడమని జరిగింది అలాగే ఆదేశ సూత్రాలలో కూడా ఆర్టికల్స్ 39 ఆర్టికల్ 45 ఆర్టికల్ 51 కూడా బాలల హక్కుల గురించి చెప్పిందన్నమాట అంటే ఆదేశ సూత్రాలలో వాళ్ళ హక్కుల గురించి ప్రస్తావించడం జరిగింది అలాగే వాళ్ళ హక్కుల బాలల హక్కుల్లో కూడా ప్రస్తావించడం అనేది జరిగింది సో ఇది దీంట్లో మొదటగా ఆర్టికల్ 15 లో 3 దాని 15/3గా కూడా చెప్పుకోవచ్చు ఆర్టికల్ 15 లో 3 చూస్తే బాలల సంక్షేమం కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంది అంటే ఎందుకు ఈ ఆర్టికల్ లో ఇలా చెప్పబడిందంటే అంటే కాలం అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతికత కాలంలో మార్పులు విద్యా విధానంలో మార్పులు సంక్షేమంలో మార్పులు చాలా చాలా వస్తున్నాయి ఒకే రకమైన అంటే అప్డేట్ అవుతూ బాలలకి అప్పుడు పరిస్థితులకి అంటే భౌగోళికమైన పరిస్థితులు అవ్వచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంస్కృతపరమైనటువంటి వాళ్ళ వెనుకబడితనతను లేదా వాళ్ళ మత కులం పరమైనటువంటి వెనుకబడి ఏవైనా ఉంటే మారుతూ ఉన్నటువంటి కాలంలో చాలా వేరియేషన్స్ అనేవి వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే దీని అర్థమే ఎప్పుడైనా సరే బాలల సంక్షేమం కోసం ప్రత్యేకమైన శాసనాలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది అని ఆర్టికల్ 15లో చెప్తుంది ఆర్టికల్ 15లోన 3 బాలల సంక్షేమం కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంది ఇది అప్డేట్ మారుతూ ఉంటుంది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను కనుక శాసనాలు వాళ్ళ సంక్షేమం కోసం బాలల సంక్షేమం కోసం చేయొచ్చును అని 15/3లో చెప్పడమని జరిగింది ఆర్టికల్ 19లో ఏం చెప్పిందంటే వాక్ స్వాతంత్రపు హక్కు సమావేశమయ్యే హక్కు సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు అలాగే నివసించే హక్కు ఆస్తి హక్కు తనకి ఇష్టం వచ్చిన వృత్తి వ్యాపారం చేసుకున్న హక్కు అని ఉంది ఇది మనం ప్రధానంగా చూస్తే వీళ్ళు బాలలు కాబట్టి వీళ్ళకి వాళ్ళు మాట్లాడే హక్కు ఇవ్వాలి అలాగే వాళ్ళ సమావేశాలు ఏర్పాటు చేసుకున్న హక్కు సంఘాలను ఏర్పాటు చేసుకున్న హక్కు అంటే ఎక్కడైనా వాళ్ళకి నచ్చినటువంటి ప్రాంతంలో నివసించే హక్కు అలాగే ఆస్తి హక్కు అనేది వెరీ క్లియర్గా ఇంతకు ముందు నేను చెప్పాం ఇది ప్రాథమిక హక్కులను తీసేసినప్పటికీ సాధారణ హక్కుగానే ఇది ఉంది అలాగే ఆస్తి హక్కు ఇష్టమైనటువంటి వృత్తి లేదా వ్యాపారం చేసుకున్న హక్కు అయితే ఈ వృత్తి మరియు వ్యాపారం అనేది వాళ్ళ బాలలు కాబట్టి వాళ్ళు చెయ్యరు సో వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు ఒకవేళ ఏ వృత్తి కోర్సు చదవాలనుకుంటున్నారో ఆ 14 సంవత్సరాల లోపు ఏ వ్యాపారం చేయాలంటే దానికి సంబంధించి మెలుగులు తెచ్చుకుంటే అవి తెలుసుకోవడానికి ఇక్కడ ఉపయోగపడతాయి ప్రధానంగా సో వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఇచ్చింది సమావేశం ఏర్పాటు చేసిన హక్కు ఉంది తర్వాత నివాసం ఎక్కడ నచ్చింది అక్కడ ఉండే హక్కు ఇచ్చింది ఆస్తి హక్కు ఇచ్చి ఇష్టమైన వృత్తి వ్యాపారం పొందే హక్కు కూడా ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ ఆర్టికల్ 21 వ్యక్తిగత ప్రాణరక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది బాలలకు ఇవ్వాలి అంటే చిన్నపిల్లలు అని చెప్పేసి మనం తక్కువగా చూడడం లేదు ఇక్కడ వ్యక్తిగత ప్రాణరక్షణ అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే బాలలకు ఏదైనా ప్రాణాపకరమైనటువంటి ఇబ్బంది ఇచ్చేటప్పుడు ప్రభుత్వము ఆర్థిక విషయంలో అంటే డబ్బులకు వచ్చే విషయంలో కానీ మెడిసిన్స్ ఇచ్చే విషయంలో ఎటువంటి విషయంలో కూడా వెనుకాడకూడదు ఒకటి రెండోది వాళ్ళకి ప్రాణరక్షణ కల్పిస్తూ ఉండవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది బాలల కదని చెప్పేసి విడిచిపెట్టడం లేదు వ్యక్తిగత ప్రాణరక్షణ ఇవ్వాలి వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఇవ్వాలి ఇది ఆర్టికల్ 21 అనమాట అలాగే ఆర్టికల్ 21A
ఇది 6 నుండి 14 సంవత్సరాల బాల ఎవరైతే ఉంటారో ఈ చట్టం ప్రకారం నిర్ణయించే విధంగా ఉచిత నిర్బంధ విద్య అనేది అందించాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 21A అని చెప్పింది ఏంటి, 21A లే ఏం చెప్పబడిందంటే రాజ్యము 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు వయసు వచ్చే వరకు చట్టం ప్రకారం నిర్ణయించినటువంటి, ఇక్కడ జాగ్రత్త, రాజ్య చట్టం ప్రకారం అంటే ఏ స్టేట్కి సంబంధించిన చట్టాలు ఉంటే ఆ స్టేటు, లేదా రాజ్య చట్టం అనేటప్పుడు ప్రధానంగా భారతదేశంలో వచ్చినటువంటి చట్టంగానే మనం పరిగణిస్తాం, ఆ చట్టం ప్రకారము నిర్ణయించినటువంటి విధంగా ఆ చట్టంలో విద్య కోసం 6 నుంచి 14 సంవత్సరాల విద్య కోసం ఏదైతే నిర్ణయించారో దానికి అనుగుణంగా ఉచిత మరియు నిర్బంధ విద్య అనేది అందించాలి. ఇది ఆర్టికల్ 21A ఉంది. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైతే ఉంటారో రాజ్యం చట్టం ప్రకారం నిర్ణయించే విధంగా ఉచిత మరియు నిర్బంధ విద్య అనేది, నేను చదవను అంటే లేదు, తప్పనిసరిగా చదివించవలసిన బాధ్యత ఎవరికి ఉంది, చట్టానికి ఉంది, ఉచితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. అది ఆర్టికల్ 21A ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 అంటే వ్యక్తులను వ్యాపార వస్తువులుగా మార్చడం, వారి చేత నిర్బంధ పనులు సేవలు చేయించడం చట్ట విరుద్ధం అనేది ఇక్కడ చెప్పబడింది. అంటే వ్యాపార వస్తువు కంటే అమ్మడం కొనడం, ఇంతకు ముందు మనం ప్రాథమికలు చర్చించేటప్పుడు అక్కడ కూడా వచ్చింది అనమాట. సో ఒక వ్యాపార వస్తువుగా బాలను చూడవచ్చు. ఇది మన సంపద, భావితరాల సంపద. ఇది ఈ బాల బాలికలు అనేది మన సమాజ సంపద. ఎందుకంటే వాటిని రక్షించాలి, వారిని రక్షించి వాళ్ళని ఎడ్యుకేషన్, ఇది మంచి సరైన విద్య అనేది అందించాలి. వ్యక్తులు వ్యాపార వస్తువులుగా మార్చకుండా వారి చేత నిర్బంధమైన సేవలు చేయించకూడదు. ఎటువంటి నిర్బంధమైన, వాళ్ళకి స్వేచ్ఛయుత వాతావరణంలో ఉంచడమే కానీ నిర్బంధమైనటువంటి సేవలనేది వాళ్ళ చేత చేయించకూడదు. అది 23 చెప్పింది. 24 ఏంటంటే 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలల్ని కర్మాగారాల్లో మనం పెట్టడానికి వీల్లేదు, ప్రమాదకరమైన పనుల్లో నియమించడానికి వీల్లేదు. అది నిషేధించబడింది. 14 సంవత్సరాల లోపు బాలల్ని కర్మాగారాల్లో పనిలో పెట్టుకోవడం లేదా ప్రమాదకరమైనటువంటి పనుల్లో నియమించడం నిషేధం. అది చేయకూడదు. ఎందుకంటే 14 సంవత్సరాల లోపు పిల్లల్ని మన బాలలుగానే పరిగణిస్తాం కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ 39(2) చిన్న వయసులో బాలల్ని వాళ్ళ వయసుకి శక్తికి మించి పనుల్లో నియమించకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఇప్పుడు కర్మాగారాల్లో కానీ చిన్న చిన్న హోటల్స్లో కానీ లేదా షాపుల్లో కానీ చాలా సందర్భాల్లో మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళ వయసు కంటే ఎక్కువ పని అనేది చేయించడం, ఇటువంటివి చూస్తుంటాం. చాలా పేపర్లో టీవీలో వస్తున్నాయి. అయితే చాలా వరకు ఇప్పుడు కనిపించట్లేదులేండి, అయితే ఇంతకు ముందు ఎక్కువగా ఉండేవి. సో ఇప్పుడు భారత రాజ్యాంగం 39(2) ఏం చెప్పిందంటే చిన్న వయసులో ఎవరైతే ఉంటారో బాలల్ని వాళ్ళ వయసుకి శక్తికి మించిన పనుల్లో నియమించకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అసలు బాల కార్మికులైనా ఉండకూడదనే మనకు చట్టాలు వచ్చాయి. సో అది మరి ఉండరు, ఒకవేళ ఉన్నా అటు ఉండకూడదు. సో వీరి వయసుకి తర్వాత వాళ్ళ శక్తికి మించి పనుల్లో నియమించడానికి వీలు లేదు, నిషేధించబడింది అని చెప్పి ఆర్టికల్ 39(2) చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 39(f) ఏం చెప్పిందంటే బాలల్ని దారిద్ర్యము మరియు నైతిక పతనాల నుండి కాపాడుతూ వారికి స్వేచ్ఛ గౌరవ మరియు ఆరోగ్యం వికాసం పొందడానికి అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, సమకూర్చాలి. ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి వారి దారిద్ర్యము నైతిక పతనాన్ని నుండి కాపాడాలి. అంటే ఇక్కడ దారిద్ర్యము నైతిక పతనం అంటే మనం వీధి బాలలు కూడా ఉన్నారు వాళ్ళు, లేదా పేమెంట్స్ మీద ఉండే రైల్వే స్టేషన్లో మనకు కనిపిస్తారు, అటువంటి వాళ్ళని కూడా సంరక్షించవలసిన బాధ్యత ఆర్టికల్ 39(f) ప్రకారం ఉంది. సో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి ప్రత్యేకమైన గృహాలు ఉంటాయి అటు అక్కడ ఉంచి వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారాలు ఇవ్వాలి, నైతికంగా వాళ్ళకి గౌరవించాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఆర్థిక పరమైన ఇబ్బంది లేకుండా విద్యను అందించాలి, దాంతోపాటుగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని కూడా చేయాలి. అంటే వాళ్ళ దారిద్ర్యాన్ని మరియు నైతిక పతనం నుండి కాపాడుతూ వారి స్వేచ్ఛ గౌరవం మరియు ఆరోగ్యం వారి వికాసం పొందడానికి అన్ని సదుపాయాలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది ఆర్టికల్ 29(f). ఎక్కువగా ఇది బీది బాలలు, అలాగే అంటే ఎవరూ లేనటువంటి అనాథ బాలలుగా మనం చెప్పుకుంటున్నాం వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్టికల్గా కూడా మనం చెప్పొచ్చు. వాళ్ళతో పాటుగా సాధారణ కుటుంబాలు ఇటువంటి ఏవైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని కూడా ఈ ఆర్టికల్ ప్రకారం వారి దారిద్ర్యాన్ని వారి నైతిక పతనాన్ని కాపాడుతూ వాళ్ళకి స్వేచ్ఛ గౌరవం ఆరోగ్యం వికాసం పొందడానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు భారత ప్రభుత్వం చేయాలి అని ఆర్టికల్ 39(f) లో చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 45
ఇది 6 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు శిశు సంరక్షణ మరియు విద్యని రాజ్యం అందించే ప్రయత్నం చేయాలి. ఇది ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య ఉండాలని మనకు ఆర్టికల్ లో మనకు ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే 6 సంవత్సరాల లోపు పూర్వ ప్రాథమిక దశ, ఈ పూర్వ ప్రాథమిక దశలో ఆ వ్యక్తికి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంరక్షించాలి. అక్కడ సంరక్షణ మీన్స్ ఏంటంటే పౌష్టిక ఆహారాలు ఇవ్వాలి, ఎందుకంటే వారి పెరుగుదలకు కావాలి, మరియు విద్య. ఇది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వస్తుంది. ఎక్కువగా ప్రధానంగా భారతదేశంలో మనం చూసినట్లే అంగన్వాడీ కేంద్రంలో ఇది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? అంగన్వాడీ కేంద్రంలో. 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వాళ్ళకి శిశు సంరక్షణ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాంతోపాటు విద్య కూడా అందించాలి. సో 6 సంవత్సరాల చిన్నపిల్లల్ని విడిచిపెట్టడం లేదు, వాడికి సంరక్షించాలి. అక్కడ సంరక్షణ అవసరం అంటే వాడికి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాలు ఏవైతే ఉంటాయో ఇవ్వాలి, ప్యారలల్గా విద్యను కూడా అందించాలని చెప్పింది ఆర్టికల్ 45. సో ఆర్టికల్ మనం చూసినట్లయితే చివరిగా మనం 15A(k)లో మనం చూసినట్లయితే 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు బాలలకి తల్లిదండ్రులు లేదా సంరక్షణలు విద్యా అవకాశాన్ని కల్పించాలి. ఇక్కడ ఏం చెప్పిందండి ఈ ఆర్టికల్లో 15A(k)లో 6 నుంచి 14 సంవత్సరాల వయసు బాలలందరికీ తల్లి లేదా తండ్రి వాళ్ళు లేనప్పుడు సంరక్షణైనా సరే విద్యా అవకాశం కల్పించాలి, అంతేగాని వాళ్ళని విడిచిపెట్టడం లేదు, తప్పనిసరిగా విద్య అందించాలన్నది ఈ ఆర్టికల్. 6 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లి లేదా తండ్రి, ఇద్దరు ఉన్నప్పుడు తండ్రే కుటుంబ పెద్దగా చేస్తారు ఆ బాధ్యత, తండ్రి లేని సమక్షంలో తల్లి, ఇరువురు లేకపోతే సంరక్షణ ఎవరో ఉంటారు కాబట్టి ఆ సంరక్షణించిన విద్యా అవకాశం కల్పించాలి, అంతేగాని పాఠశాలకి దూరం చేయడానికి వీలు లేదు అని ఆర్టికల్ 15A(k)లో చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.